భాను, వచ్చేసావా? నిద్రపోయాను. 4 గంటలకు నువ్వు రమ్మన్నట్టు కృష్ణవేణి చెప్పింది. ఉదయమో సాయంత్రమో తెలీదు, అందుకే ఉదయాన్నే వచ్చేసాను. నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు భాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసావు? తప్ప అన్ని తప్పులే. బీడీలు తవ్వుతాను, సిగరెట్లు తవ్వుతాను, సారే తవ్వుతాను, కళ్ళు తవ్వుతాను, డబ్బులు పెట్టి ప్యాకెట్ ఆడతాను, మోటార్లు దొంగలిస్తాను. మా అన్నకి మనీ ఆర్డర్ డబ్బులు వస్తాయిగా, వాటిని దొంగిలించాను. కానీ ఇప్పుడు బీడీలు తాగడాలు, మందు తాగడాలన్నీ మానేశాను భాను. మరి ఇంకే తప్పు చేయలేదా? మా తాత ఆస్తిని నాన్నకు తెలియకుండా అమ్మేసి తినేశాను. అదానికి తెలిసి టెన్షన్ అయ్యి పెద్ద గొడవ అయిపోయింది. నువ్వు అమ్మి తిన్న మీ తాతగారి ఆస్తిని తిరిగి సంపాదించి మీ నాన్నకి ఇచ్చిరా, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఏ చేయలేవా? చేయగలను, కానీ నేను చెప్పింది చేయడం కోసం నువ్వు మళ్ళీ ఏ తప్పు చేయకూడదు. నువ్వు స్వయంగా న్యాయంగా సంపాదించిన డబ్బులతోనే ఆ ఆస్తిని కొనాలి. అలా కానీ నువ్వు చేస్తే నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నేను నచ్చానని ఒక్క మాట చెప్పు, అది చాలు. ఇవ్వటానికి అమ్మాయి నిన్ను లవ్ చేయడానికి ఏంట్రా సంబంధం? ఆస్తిని నీ దగ్గర కొనబడి మళ్ళీ తిరిగిస్తాడా? నేను ఉదయాన్నే వెళ్ళి మాట్లాడాను. మాట్లాడావా? 12,000 ఇస్తే అమ్మేసిన పొలం తిరిగిస్తానని చెప్పారు. పర్వాలేదే, అయితే పని చేయి. మీ అమ్మ మెళ్ళలో 2-3 గొలుసులు ఉన్నాయి కదా, అమ్మేసి నీ పని పూర్తి చేసుకో. ఊరుకో అన్నా, బాగుపడదాం అనుకుంటే నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు. రేపు అమ్మాయి నన్ను పిలిచి డబ్బు న్యాయంగా సంపాదించావని నా తల మీద ఒట్టేసి చెప్పంటే ఏం చేస్తావు? ఐడియా చెప్తున్నాడు చూడు, ఐడియా. నీ మాటలు చూస్తుంటే నాకు ఏంట్రా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. అన్నా, ఈ ఆవులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పక్కూరు సంత తీసుకెళ్తున్నా. ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? అటు ఇటుగా 150 ఆవులు ఉంటాయి. ఒక ఆవు ఎంత రేట్ పోతుందన్నా? 2,500 దాకా వెళ్తుంది. ఏం లేదు, 2,400కి సంతలో అన్ని ఆవులని నేను అమ్మిస్తానన్నా. ఎంత కష్టపడినా 2-3 రోజులు పడుతుంది, నువ్వు ఒక్క రోజులో అమ్ముతానంటున్నా? 100 రూపాయలు లాభం పెట్టుకుని చెప్పిన అమౌంట్ మీకు ఇప్పిస్తానన్నా. అవేం జరగవయ్యా, ఎత్తికి ఏ ఊరు మీద? అది ఊరన్నా, ఎలాగైనా అమ్మేస్తానన్నా. ఈ ఊరేనా? సరే అయితే రా, చూద్దాం. తమ్ముడు, ఈ ఆవు ధర ఎంతో చెప్పు. 2,500 అండి. 2,500? 2,000కి ఇస్తావా? యా, మాకు వచ్చింది 2,400కి. కావాలంటే 50 రూపాయలు తగ్గించుకోండి. వద్దొద్దు బాబు, నేను 2,000 ఆవు చూసుకుంటాలే. చాలా సరే బాబు, 2,000 అన్న డబ్బులు ఇవ్వకండి. అయ్యా అయ్యా, తీసుకోండి అయ్యా. అయ్యా మంచి ఆవు అయ్యా, అయ్యా కొనుక్కోండి. అయ్యా 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 కొనుక్కోండి అయ్యా, చాలా మంచి ఆవు అయ్యా. నా మాట వినండి అయ్యా, ఒక్క ఆవు కొనుక్కోండి అయ్యా. నా మాట వినండి అయ్యా. అయ్యా ఒకటి పిలిచి మరీ అమ్ముతున్నావు ఏంది బాబా? వచ్చే పోయాలందరూ అడుక్కున్నావేందే? నేను నేను పొద్దుగా చూస్తూనే ఉన్నాను. కనీసం 10 ఆవులు అమ్మావా? ఆవులన్నీ అమ్మేసి రేపు పొద్దున నేను ఊరికి చేరుకోవాలా? లేదన్న, అన్ని ఆవులను అమ్మేస్తానన్న. ఎలాగే ఎలా అమ్ముతావు? వ్యాపారం అంటే ఏంటో తెలుసా? ఒకదాని ధర పెంచమ్మాలా, ఒకదాని తగ్గించమ్మాలా? ఒకే ధర చెప్తుంటే నీ దగ్గర ఎవడు కొంటాడయ్యా? వ్యాపారం అంటే ఏంటో నీకు ఇంతవరకు తెలియలేదు. నువ్వు జీవితంలో ఎలా పైకి వస్తావయ్యా? బయలుదేరు, శుభ్రం చేయండి. వ్యాపారం తెలియని నమ్మకూడదు, నేను చేసిన పొరపాటురా. ఏవయ్యా మహేష్, నీకేం కావాలి? ఒక లోడు బియ్యం కావాలి. 27,000 రూపాయలు చేయి, తీసుకెళ్ళు. బియ్యం తీసుకెళ్ళి అమ్మిన తర్వాత మీ డబ్బు మీకు ఇస్తానన్నా. ఏమిట్రా, ఒక లోడ్ బియ్యం అప్పుగా అడుగుతున్నావు? మేము వ్యాపారం చేస్తాం అనుకుంటున్నావా, ఇంకేదో చేస్తాం అనుకుంటున్నావా? ఒరే, పూలైన కొడుకని ఊరుకుంటున్నాను. అన్నయ్య ఒకే రోజులో ఓనర్ అయిపోవాలనుకుంటున్నాడు. వీడు అర్హతకు మించి ఇంకేదో కోరుకుంటున్నాడు. నీకే పని వచ్చో చెప్పు. బాగా ట్రాక్టర్ తోలుతానయ్యా. మన రాముగడు కరెక్ట్ గా వస్తున్నాడా? మాటి మాటికి మందు కొట్టేసి ట్రాక్టర్ లో పడుకుంటున్నాడయ్యా. నువ్వు కరెక్ట్ గా వస్తావట్రా? ఆ వస్తానయ్యా. సరే, రేపటి నుంచి పనులకు రా. ఓ అలాగే. అవును, నేను చూడమని లెక్కలు చూసావా? ఏట్రా? అడ్వాన్స్ గా ఒక 10,000. ఏరా, 2 సంవత్సరాల జీతాన్ని మొత్తం అడుగుతున్నావు? అసలు నీకు మతి పనిచేయలేదంట్రా? పానికి మాలిన వేతావా? రే, మర్యాదగా జీతానికి పనిచేసేలా అయితే రా, లేకపోతే పో. పోపో. క్షమించండి, పనిలోకి వస్తాను. 10,000 రూపాయలు వీడికి లెక్కబడ్డం తెలుసా? వీడు అర్హతకు మించి ఏదో కోరుకుంటున్నట్టుంది. డ్యూటీలో ఉన్న తీసుకొచ్చి కూర్చోబెట్టా. ఏంట్రా విషయం? ఒక ఇంగ్లాండ్ లెటర్ తీసుకుని నేను చెప్పేది రాయన్న. నేను చేసిన వాటిల్లో పెద్ద తప్పు మా తాతయ్య ఆస్తి నమ్మడం కాదు, నీ వెంట పడ్డమే. ఇంకెప్పుడు అలా చేయను. ఏంట్రా నువ్వు చెప్పేది? తన వెంట పడ్డం నేను చేసిన పెద్ద తప్పన్న. తను గొప్పింటికి కోడలై చాలా సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి. నాలాంటి ఎందుకో పనికిరాని వాడికి పెళ్ళమై తన జీవితంలో కష్టపడకూడదు.
ఆ అమ్మాయికి ఎలాగైనా మనసు మారుతుంది. మార్చుకోవద్దన్నా, మార్చుకోకపోవడమే మంచిది. రోజు మా నాన్న ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు పూసాయని లెక్క పెడతాడు. 5 పైసలు 10 పైసలు అని లెక్క చూస్తాడు. కానీ లెక్కే జీవితం అని నాకిప్పుడు అర్థమైంది. ఏమీ తెలియని ముద్దుల ఇన్నాళ్ళు బతికేశాను. బాను అడ్రస్ రాసి పంపించేయన్నా. ఇచ్చేది నేనే కదరా, అడ్రస్ ఎందుకు? నేను చేసిన వాటిల్లో పెద్ద తప్పు మా తాతయ్య ఆస్తి అమ్మడం కాదు, నీ వెంట పడ్డం. అవును బాను, వాడు ఇంత ముందులా లేడు. ఆ రోజు సంతలో ఆవులమ్మడానికి వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? వాడు తప్పుకోవాలని మనం ప్లాన్ చేసాం, కానీ వాడే తప్పుకున్నాడు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అడుగమ్మా. ఏమండి చెప్ప, పెట్టకుండా ఎక్కడికి బయలుదేరారు? 8:30 కేరళకి పూలు పంపించలే, పంపించి వస్తాను. అమ్మమ్మ నేను వెళ్తానని చెప్పమ్మా. నువ్వు ఆగరా. ఏమండి మహేష్ ఆ పని చూస్తాడు, మీరు ఇక్కడ పనులు చూసుకోండి. నీ కొడుకు చేతికి పువ్వులు ఇచ్చి పంపించడం అంటే అవి అమ్మేసి ఊరు బలాదరు తిరిగి వస్తాడు. నీ కొడుకు మంచితనం నీ దగ్గరే ఇటుక. చెప్పినప్పటి నుంచి వాడు రావడమే లేదు చూసావా. మేము పరిశోధనలు చేయడానికి మాకు కొన్ని మొక్కలు కావాలి. పెద్ద ఆయన తోటకి వెళ్తే చాలా చెట్లు ఉంటాయని మా టీచర్ చెప్పారు, అందుకే వచ్చాం. రేపు మోటార్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు, దగ్గర నుండి చూసుకో. రాజలింగం అయ్యా, అందరికి కొబ్బరి బండలు పట్టమని చెప్పు. అమ్మాయిలు అందరండి, అయ్యగారు పిలుస్తున్నారు. అందరూ కొమ్మలు విరుచుకెళ్దాం వచ్చారా? అన్ని దొరికాయా? అన్ని దొరికాయి, గానీ జిల్లడాకు మాత్రం దొరకలేదయ్యా. అది అక్కడ చెరువు ఒడ్డున ఉంటుంది. అందరూ కొబ్బరి బండలు తాగండి. కొబ్బరి బండలు ఇవ్వండిరా. అలాగే గారు. అందరూ తాగండి. తీసుకోండి. ఎండ ఎక్కువగా ఉందిగా, అందుకే కళ్ళు తిరిగినట్టుంది. ఆగండి, నేను ఎత్తుకెళ్తా. పాప ఎందుకు భయపడతావు? కాసేపు ఫ్యాన్ లో పడుకుంటే అదే నయం అవుతుంది. వెళ్ళండి 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 వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళి వచ్చిన పని కానివ్వండి. ఆ ములకంబంతా నరికేసి చుట్టూ శుభ్రం చేయాలా. అలాగే ఏంటి, అందరూ ఎలా వచ్చారు? చెట్ల కోసం వచ్చాం. ఏ బాణం వెతుకుతున్నావా? ఎండ ఎక్కువగా ఉందని అయ్యగారు కొబ్బరి బండం ఇచ్చారు, అవి తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది, లోపల పడుకోబెట్టాం. అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే నేను కొబ్బరి బాణం ఇచ్చి లోపల.
భానుమతి, ఏ భానుమతి, లే లే పిల్ల. ఏమైంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎండలో కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే నేను ఇక్కడ పడుకోబెట్టారు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, త్వరగా బయలుదేరు, వెళ్ళు. మనం ఇక్కడే ఉన్నాం కదరా, ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే మన ప్రాణాలు మనకు తక్కువ. Oh!
తీసుకురండి. ఓహో.